మధ్య నిషేధంపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని ప్రకాశం జిల్లా కంబం మండల టీడీపీ నాయకులు కందులాపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదురు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మద్యపానం నిషేధం విధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధం మాట పక్కన పెట్టి నాసిరకం మద్యం ప్రజల చేత తాగిస్తూ వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారని అన్నారు. మద్య నిషేధం పేరు చెప్పి మహిళలను మోసం చేసి 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారాన్ని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం ఖమ్మం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ జయ బ్రాండ్ ఏవైతే కల్తీ మద్యం ఉందో దానిపైన ఖమ్మం మండల తెలుగుదేశం పార్టీ ధర్నా నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇటీవలి కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా రంగారెడ్డిపురంలో జరిగినటువంటి కల్తీ సారా తాగి సుమారుగా 26 కుటుంబాలు మృత్యువాత పడ్డాయి. వాళ్ళను పరామర్శించేది పోయి ఈ ప్రభుత్వం అవన్నీ సహజ మరణాలని చెప్తా ఉంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వమో మద్య నియంత్రణ చేస్తామో దశల వారీగా మద్యాన్ని ఎత్తేస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము మద్యాన్ని నియంత్రించకపోగా పల్లెలలో ఈరోజు కల్తీ మద్యం నాటుసారా ఏర్లై పారుతూ ఉంది. ఈ ఏర్లై పారడం వల్ల ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అట్టడుగు ప్రజలు ఉన్నారో, రెక్కాడితే కానీ దొక్కాడని ప్రజలు ఆ మద్యానికి బానిసై జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసుకొని సుమారుగా 26 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళను పరామర్శించేది పోగొట్టి ఈ ప్రభుత్వం అవన్నీ సహజ మరణాలే అని చెప్తా ఉంది. ఇటీవల మా జాతీయ పార్టీ అధ్యక్షులు వారిని పరామర్శించి 1 లక్ష రూపాయలు ఎక్స్కర్షన్ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్లకు ఎక్స్కర్షన్ ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ కల్తీ మద్యాన్ని నిషేధించాలని, అదేవిధంగా నాటుసారాను నియంత్రించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మండల తెలుగుదేశం పార్టీ ఖమ్మం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.